సాధారణంగా సినిమాలలో నటించినన్ని రోజులు కొంతమంది కథానాయకులు వారి అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇక అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరం అయ్యాక కొంతమంది బిజినెస్ లాంటివి చేస్తూ ఉంటే, అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారంట. ఆవిడ ఎవరు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. మరికొంతమంది పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారుతుంది. మరికొంతమంది కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె ఎవరో కాదు, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో హీరోయిన్గా నటించిన షీల. షీల పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం ఆమెను ఎవరూ గుర్తుపట్టలేనంత మారిపోవడం గమనార్హం. కెరియర్ ప్రారంభంలో సోలో హీరోయిన్గా తన కెరీర్ని మొదలుపెట్టి ఆ తర్వాత రెండవ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించింది. ఈ హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తెలిస్తే ఖచ్చితంగా కన్నీరు పెట్టుకోవాల్సిందే. సీతాకోక చిలుక అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన షీల ఆ మూవీ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఈమెకు కూడా మంచి పేరు రాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన రాజుభాయ్ సినిమాలో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో మంచు మనోజ్ హీరోగా నటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్తో పరుగు సినిమాలో చేసి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఆ తర్వాత అదృష్ మస్కా వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత నటిమణుల మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడడంతో సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఇక ఆ తర్వాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక కొద్ది రోజులకు ఈమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది. కానీ ఆ వ్యాధి ఉన్న విషయాన్ని ఈమె ఎప్పుడూ కూడా బయటపెట్టలేదు. అందుకే సినిమాలలో నటించలేదు. తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంది. ప్రస్తుతం క్యాన్సర్తో కొట్టుమిట్టాడుతుందని సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇతరులను సహాయం అడగడం ఇష్టం లేక ఒక విధంగా తన కాళ్ళపై తాను నిలబడే ప్రయత్నం చేస్తుందని ఆమె స్నేహితులు చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.